మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ అలాగే లైఫ్ టైమ్ 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఒక కొత్త కంటెంట్. ఈ కంటెంట్ ఏంటిది అంటే డెట్ ఫ్రీ కంపెనీస్, డెట్ DEBT డెట్ అప్పు. ఈ డెట్ ఫ్రీ అంటే ఏ అప్పు లేనటువంటి కంపెనీలు, అవి ఎలా ఉంటాయి, ఎక్కడ చూడాలి, ఏం చూడాలి, మనం డిస్కస్ చేద్దాం. మీరు screener.inలోకి వెళ్ళాలి. మనీ కంట్రోల్, screener.in, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, అన్నింటిలో కూడా బ్యాలెన్స్ షీట్లు ఉంటాయి. అన్నిట్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్లు ఉంటాయి. కాకపోతే మనము, నేను దీన్ని ఫాలో అవుతున్నాం. ఏదున్నా కానీ దీన్ని అంటే డేటా, కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్లు ఉంటాయి, కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్లు ఉంటాయి. పెయిడ్ వచ్చేటప్పటికి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీ వచ్చేటప్పటికి ఫీచర్స్ తక్కువ ఉంటాయి. ఫ్రీ ఫ్రీనే, పెయిడ్ పెయిడే. అంటే ఎలా అంటే ఎక్కువ కాలమ్స్ కావాలి, మనకి ఎక్కువ ఫీచర్స్ కావాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పెయిడ్లోకి వెళ్ళిపోవాలి. ఫ్రీ సాఫ్ట్వేర్లో ఏం జరుగుద్ది అంటే ఫీచర్స్ తక్కువ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది. కానీ ఫ్రీ వల్ల ఏం తెలుస్తుంది, పెయిడ్ వల్ల ఏం తెలుస్తుంది అంటే ఫ్రీ వల్ల ఏం తెలుస్తుంది, మా ఫీచర్స్ ఇలా ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు కనుక పెయిడ్ కనుక పేమెంట్ చేస్తే ఈ ఫీచర్స్ అన్నీ మీకు ఇస్తాము అని చెప్పడం కోసం ముందు ఫ్రీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ ఫీచర్స్ అన్నీ ఫ్రీలో ఉంటాయి. ఈ ఫ్రీలో ఏమేమి జరుగుతాయి, మెయిన్ కాకుండా కొన్ని కాలమ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఎక్కువ కాలమ్స్ కావాలి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అన్నప్పుడు పైసలు కట్టాలి. అది పెయిడ్ సాఫ్ట్వేర్. అదే పెయిడ్ కాలంలోనే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్, అంటే ఎలర్ట్స్ అనుకోండి, లేకపోతే టెంప్లేట్స్ అనుకోండి, లేకపోతే ఈ ఫీచర్స్ వాళ్ళు ఏవైతే అన్లిమిటెడ్ అన్నమాట, అంటే అమౌంట్ని బట్టి ఆ ఫీచర్స్ మన ఇష్టం వచ్చిన రీతిలో మనము తయారు చేసుకోవచ్చు. అది పెయిడ్ సాఫ్ట్వేర్లో ఉంటుంది. అయిన తర్వాత ఈ పెయిడ్కి ఫ్రీకి ఏంటిదంటే, ఓకే మన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు తెలిసి ఉండాలి. ఆ ఫీచర్స్ కొనాలన్నా అది ఏం పని చేస్తుందో, ఎట్లా చేస్తుందో అంటే ముందు మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. అంటే ఏంది, ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కాలమ్స్ ఉంటాయో, ఒక కంపెనీ మంచిది అంటే ఏం చూడాలి, ఒక కంపెనీ బాగలేదు అంటానికి ఏం చూడాలి, అంటే ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ని బట్టి అది మంచి కంపెనీనా బాగలేని కంపెనీనా, లేకపోతే ఆ కంపెనీ పెరగబోయే కంపెనీనా పడబోయే కంపెనీనా, వెయిట్ చేసే కంపెనీనా, లేకపోతే న్యూట్రల్గా అంటే ఏంది మూమెంట్ లేకుండా ఉండేటటువంటివి, ఇవన్నీ కూడా మనము దాంట్లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు డెట్ ఫ్రీ అంటే ఏ అప్పు లేని, రెండు ఉంటుంది అప్పుల్లో. ఒక అప్పు ఏంటిది, ప్రమోటర్ అప్పు, దాన్ని ప్లెడ్జ్ అంటాం. అంటే ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో అతను ప్లెడ్జ్ పెడతాడు ఆయన ప్రమోటర్ స్టేక్లో. దాన్ని ఏమంటాం అంటే ప్లెడ్జ్ అంటాం, అంటే తనఖా, తాకట్టు, కుదవబెట్టడం. అదే డెట్ అంటే ఏంది, కంపెనీ అప్పు. కంపెనీ ప్రమోటర్ అప్పు అయితేనో పర్సనల్ ఇండివిజువల్ అప్పు. ఈ డెట్ అంటే ఏంటంటే కంపెనీ బిజినెస్ కోసం, కంపెనీ డెవలప్మెంట్ కోసం తెచ్చుకున్నటువంటి అప్పుని డెట్ అంటాం. ఈ కంపెనీ డెట్ ఏదైతే ఉందో రెండు రకాలు మళ్ళీ దీంట్లో, లాంగ్ టర్మ్ డెట్, షార్ట్ టర్మ్ డెట్. లాంగ్ టర్మ్ డెట్ అంటే ఏంటంటే కంపెనీ ల్యాండు, బిల్డింగు, మెషినరీ, సెక్యూరిటీస్ పెట్టేసి తెచ్చుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ లోను అమౌంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువలో ఉంటుంది, ఏది ఆ అప్పుకి. షార్ట్ టర్మ్ అప్పు అంటే ఏంది, మనము బిజినెస్ చేయడం కోసము వర్కింగ్ క్యాపిటల్లో ఈ కంపెనీ వాళ్ళు బారో చేస్తారు, దాన్ని షార్ట్ టర్మ్ అప్పు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం కూడా అంతే, ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు లాంగ్ టర్మ్ బారోయింగ్ ఉంటుంది. అంటే నీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తూ ఉంటాడో ఆయన పేయింగ్ కెపాసిటీని, సేవింగ్స్ని బట్టి, పే స్లిప్ని బట్టి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే పే స్లిప్ని బట్టి, గవర్నమెంట్ అంటే సెంట్రల్ ఆ స్టేటా, ఆయనకి ఎంత ఇంకా మన సర్వీస్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి లోన్ లిమిట్స్ ఉంటాయి. ఏదైతే హౌసింగ్ లోన్లు అనుకోండి, ఫ్లాట్స్ కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, లాంగ్ టర్మ్ ఉంటాయి, అంటే 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వరకు లోన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా
తక్కువ ఉంటుంది. అదే పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ లోన్లు ఉన్నాయి అనుకోండి, అవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలానే మనం కూడా ఈ డెట్ ఏదైతే ఉందో, షార్ట్ టర్మ్ డెట్ లాంగ్ టర్మ్, మనం ఏం చూడాలిగా, కంపెనీ ఎంత అప్పుల్లో ఉంది అది చూడాలి. సెక్టార్ వైజ్ చూడొచ్చు మనం, బ్యాంకింగు, సాఫ్ట్వేరు, ఫార్మా, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషను, ప్రైవేట్ బ్యాంకు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, సర్వీస్ ఓరియంటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల, ఆ సెక్టార్ని బట్టి మీకు ఉదాహరణకి జనరల్గా ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు అనుకోండి, ఇలా మన దగ్గర వాచ్ లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనది పెయిడ్ సాఫ్ట్వేర్ కాబట్టి చాలా కాలమ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక మనము ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్స్ అనో, ఎనర్జీ అనో, ఎఫ్ఎంసీజీ అనో, ఉదాహరణకి హెల్త్ కేర్ అనో. ఇప్పుడు సపోజ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ఎంసీజీ సెక్టార్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎఫ్ఎంసీజీలో ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ మనకు పెద్ద లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ అంతా కలిపితే సుమారుగా 59 ఉన్నాయి ఈ 59 కంపెనీలు. ఈ వీటిలో డెట్ అండ్ కాలం ఉంది. డెట్ కాలం క్లిక్ చేయగానే హయ్యెస్ట్ డెట్, లోయెస్ట్ డెట్ చూపిస్తుంది. లోయెస్ట్ డెట్ అంటే జీరో డెట్. జీరో డెట్ అంటే అసలు డెట్టే లేదు, అంటే అప్పే లేదని అర్థం. గిలెట్ ఇండియా రేజర్ షేవింగ్ అది లేదు, దానికి డెట్టే లేదు. తర్వాత ఇవన్నీ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ ఉంది, అది కూడా డెట్ లేదు. బజాజ్ కన్స్యూమర్ డెట్ లేదు. రఘువంశ్ ఆగ్రో అది డెట్ లేదు. ఇలా మనము ఒక్కొక్క సెక్టార్లో మనం సెలెక్ట్ చేసి ఏ డెట్ లేనటువంటివి. ఇప్పుడు గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఉంది, 12,844 crore డెట్ చూపిస్తుంది. టాటా కెమికల్ 7,024 crore. అయితే గ్రూప్ని బట్టి ఉంటుంది మళ్ళీ ఆ డెట్ కూడా, షార్ట్ టర్మ్ డెట్, ఆ బిజినెస్, ఆ ఇండస్ట్రీని బట్టి మళ్ళీ మనము డెట్ చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనకి సిమెంట్ కంపెనీలు అనుకోండి, సిమెంట్ కంపెనీలు క్లిక్ చేస్తే సిమెంట్ కంపెనీలు వచ్చినాయి. దీంట్లో హయ్యెస్ట్ డెట్ వచ్చి 11,298 అల్ట్రాటెక్ ఉంది. జీరో డెట్ వచ్చి దిగ్విజయ సిమెంట్ ఉంది, అసలు డెట్టే లేదు, 21 lakh ఉంది. కాకతీయ సిమెంట్ ఉంది, 12.81 lakh ఉంది. కీర్తి ఇండస్ట్రీస్ 33 crore ఉంది. అంటే ఏంది, మనము ఇలా ఒక్కొక్క సెక్టార్లో ఏదైతే ఉందో, ఇది ఒక ఇండికేటర్ మాత్రమే, ఒక ఐడియా కోసం మాత్రమే. ఇప్పుడు ఆటో సెక్టార్ ఉంది, ఆటో సెక్టార్లో ఏదైతే ఉందో డెట్, ఆటో సెక్టార్ డెట్ వచ్చి టాటా మోటార్స్ వచ్చి 148,000 crore డెట్ ఉంది. విఎస్టీ టిల్లర్ ఉంది, ట్రాక్టర్స్, దానికి డెట్టే లేదు. వార్డు విజార్డ్ ఉంది, దానికి డెట్టే లేదు. తర్వాత హిందుస్థాన్ మోటార్స్ ఉంది, డెట్ లేదు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉంది, 14. అయితే మనం ఏం చూడాలి, ప్రతి సెక్టార్లో ఏవైతే ఉన్నాయో, ఎంఎన్సీ అనుకోండి, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, ఇలా ఏవైతే ఉదాహరణకి ఎన్ని సెక్టార్లు ఉంటాయ్యా మనకి, సెక్టార్లు సుమారుగా 27-28 సెక్టార్లు ఉంటాయి చూపిస్తే ఇక్కడ. ఇప్పుడు ఈ సెక్టార్లు వచ్చి వెన్ కింద సెక్టార్లు ఉన్నాయి, సెక్టోరల్ ఇండస్ట్రీస్ 3, 2, 5, 22 సెక్టార్లు ఉన్నాయి. ఈ 22 సెక్టార్లలో కూడా మనం సెక్టార్లు చెక్ చేసి మళ్ళీ జీరో డెట్ కంపెనీ చూసుకొని, ఇది ఒక పారామీటరే, ఒక ఇండియా ఇండికేటర్. డెట్ అనే కాలము ఒక ఫీచర్ వరకే, ఒక ఇండికేటర్ వరకే. ఒక డెట్ జీరో డెట్ ఉన్నా కానీ మిగిలిన కాలమ్స్ అన్నీ మళ్ళీ సపోర్ట్ చేయకపోతే షేర్ ఏం పెరగదు. మనం ఒక ఐడియా కోసం, అంటే జీరో డెట్ ఏంటంటే ఏ అప్పు లేనటువంటి కంపెనీ. ఉదాహరణకి మన దాంట్లో ఒక సామెత ఉంది, ఏ అప్పు లేని వాడు అధిక సంపన్నుడు. అంటే ఏ అప్పు, ఊళ్ళలో చాలామంది ఏంటంటే మామూలుగా సింపుల్గా ఉంటాడు, ఉన్నంతవరకు ఆయనలో ఉంటాడు, ఆయనకు అప్పులు ఉండవు. అంటే ఆయన వరకే ఇంకేమి, ఆయన ఎటువంటి అంటే అప్పు చేయడు, అప్పు ఇయ్యడు, ఉన్నా కానీ ఇవ్వడు, లేదు అంటే అప్పు చేయడు. అంటే ఏ అప్పు లేని వాడు అధిక సంపన్నుడు. అంటే అప్పులు కనుక బాగున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే నిత్య దరిద్రుడు అంటారు. అంటే ఏంది, వాడు బాగా మంచిగానే కనపడతాడు ఊళ్ళో, కానీ ఊరు నిండా అప్పులు ఉంటాయి. అంటే వాడికి ఏమీ లేదు, పంచిత జనాలందరికీ ఇచ్చేస్తే వానికి ఏం మిగలరు. దాన్ని ఏమంటారంటే వాడిని నిత్య దరిద్రుడు అంటారు, అంటే అప్పులు ఉన్నవాడు. అయితే అది మామూలు ఊళ్ళో సామెతలు, కానీ మన షేర్ మార్కెట్లో అది వర్తిస్తుందా వర్తించదా అనేది కంటే కూడా మనం ఎంతసేపటికి మంచి కంపెనీని కనుక గుర్తుపట్టగలగాలంటే డెట్ అప్పు లేనటువంటి కంపెనీలు అయితే మంచిగా ఉంటుంది అనేది ఒక ఇండికేటర్, ఒక ఐడియా కోసం. మిగిలిన పారామీటర్స్ ఉంటాయి, మిగిలిన ఫీచర్స్ ఉంటాయి, మిగిలిన కాలమ్స్ ఉంటాయి, అవన్నీ మనం చెక్ చేసి సెక్టార్లు అనుకోండి, కంపెనీ అనుకోండి, ప్రమోటర్ అనుకోండి, గ్రూప్ అనుకోండి, అంటే ఇప్పుడు టాటా అని, రిలయన్స్ అని, తర్వాత బిర్లా అని, గోయంకాల్ అని, ఆదాని అని, ఏవైతే గ్రూప్స్ సుందరం అని, ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళని బట్టి
మనం ఆ కంపెనీలను బట్టి, ఆ సెక్టార్ని బట్టి, ఆ ప్రోడక్ట్ని బట్టి, ఆ సర్వీసెస్ని బట్టి మనము డెట్ని జీరో డెట్ అనేది చూసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ డెట్ ఉండొచ్చు, కానీ మన దగ్గర షేర్ క్యాపిటల్ రిజర్వుల కంటే ఎక్కువ ఉండకూడదు డెట్. ఎప్పుడైనా కానీ మన కాడు ఉన్న పరిధిలో, ఉదాహరణకి కంపెనీ ఆస్తులు ఒక 10 కోట్లు ఉన్నాయి, డెట్ ఉండొచ్చు 1-2 కోట్లు, ఏం కాదు. ఎందుకంటే ఇంకా మన దగ్గర 8 కోట్లు మిగులుతాయి. సపోజ్ షేర్ క్యాపిటల్ రిజర్వులు 2 అయిపోయినాక ఎక్స్ట్రా డెప్ట్ ఉందనుకోండి, అది మనము అట్లా ఉండకూడదు అనమాట. సింపుల్గా మనం ఉదాహరణకి ఇంకా విఎస్టీ టిల్లర్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసినాం, ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. విఎస్టీ టిల్లరు 9 కోట్ల షేర్ క్యాపిటల్ ఉంది, 698 కోట్లు రిజర్వులు ఉన్నాయి, 0 డెట్ అనమాట. ఇటువంటి కంపెనీలు మనము ముందు ముందు రోజుల్లో చాలా చాలా మంచి గ్రోత్ వస్తాయి అనేది అనమాట. ఎప్పుడైనా కానీ మార్కెట్ పెరగవచ్చు తగ్గవచ్చు, మార్కెట్ న్యూట్రల్గా ఉండొచ్చు, మార్కెట్ వాలటాలిటీ ఉండొచ్చు, కానీ ఏ అప్ లేని కంపెనీలు మంచి కనుక ప్రాఫిట్ సంపాదిస్తూ ఉంటే అవి రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు డెట్ గురించి విశ్లేషణ. ఇంకేమైనా మీకు ఉంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ క్లారిఫై చేయడానికి వీలవుతుంది. ఇది ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడేటటువంటి కంటెంట్. డెట్ ఫ్రీ, డెట్ అంటే అప్పు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.